గర్భవతులు ఆలయానికి వెళ్ళొచ్చా అన్నది చాలామందికి ఎప్పుడూ వచ్చే సందేహమే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే గర్భవతితో పాటుగా గర్భవతి యొక్క భర్తకి కూడా అవే నియమాలు చెప్పబడున్నాయి శాస్త్రాల్లో ఏడవ నెల వచ్చే వరకు వెళ్ళవచ్చు వ్రతాలు పూజలు మొదలైనవన్నీ యథాప్రకారంగా ఆరోగ్యం సహకరిస్తే చేసుకోవచ్చు ఈ కాలంలో నెల తప్పిన రోజు నుంచి ఆరోగ్యం సహకరించినటువంటి అమ్మాయిలు కనపడుతున్నారు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ ఆరోగ్యం బాగున్నట్టయితే ఏడవ నెల దాకా చేయవచ్చు ఏడవ నెల దగ్గర నుండి దేవాలయాలకి వెళ్లొద్దని ఎందుకు చెప్తారు అంటే అక్కడ ఉన్నటువంటివి పూర్వకాలం దేవాలయాలన్నీ ఎత్తైన ప్రదేశాల్లో ఉండేవి కొండల మీద గుట్టల మీద అంత లేకపోతే కూడా కనీసం పది పదిహేను మెట్లన్నా గుడికి వెళ్ళాలంటే ఎక్కవలసి ఉండేది ఎత్తైనటువంటి దిబ్బగా మట్టిపోసైన ఆలయాన్ని నిర్మాణం చేసేవారు కనుక అన్ని మెట్లు ఎక్కి గనక వెళ్ళినట్టయితే అమ్మాయికి భౌతికమైనటువంటి అలసట కలిగి ఇబ్బంది కలగచ్చు అన్నది ఒక కారణం రెండో కారణం ఏమిటంటే దేవాలయానికి ఎందుకు ఎడతాం అక్కడ ఏదో శక్తి ఉందని ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది ఒకవేళ ఆలయం మనంతట మనం మానవులు నిర్మిస్తే అక్కడ స్థాపించినటువంటి యంత్రాల కారణంగా ఆకర్షణ శక్తి ఉంటుంది కొన్ని తమంతట తాముగా ఆయుర్భవించినటువంటి ఆలయాలు ఉంటాయి అంటే దైవత దేవతా స్వరూపాలు ఆయుర్భవించినవి అవి ఏమిటి అంటే సహజంగానే భూమిలో ఉండేటటువంటి శక్తి అయస్కాంత శక్తి ఇటువంటి చోటకి వెళ్ళినప్పుడు ఈ అయస్కాంత శక్తి నుండి వెలువడేటటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని తట్టుకోగలిగినటువంటి శక్తి ఉంటుందో ఉండదో చెప్పలేం కనుక ఏడో నెల నిండిన తరువాత వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరము అని చెప్పారు ఇది శక్తిపరంగా చెప్పుకుంటే ఇంకా అసలు సంగతికి వచ్చినట్టయితే ఏడో నెల కల్లా గర్భంలో ఉన్నటువంటి శిశువు పూర్తిగా అన్ని అవయవాలతోనూ తయారైపోయి సిద్ధంగా ఉండడం ఉంటుంది ఆ తర్వాత ఉన్నటువంటి ఏర్పడినటువంటి అవయవాలకి పరిపుష్టి కలగడం ఉంటుంది అంతే తప్ప కొత్తగా అవయవాలు ఏర్పాటే ఉండదు అంటే లోపల ఒక జీవి పరిపూర్ణంగా తయారై ఉన్నది అంచేత ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెడితే ఎంతమంది వెళ్ళినట్టు ఇద్దరు వెళ్ళినట్టు ఏ క్షణానైనా లోపల ఉన్నటువంటి శిశువు బయటికి వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కనుక అప్పటి నుంచి కూడా చాలా శుభకార్యాలకి గర్భవతి గర్భవతి యొక్క భర్త కూడా పనికిరారండి పూర్వకాలం ఒక లేదా ఒక గృహస్థు గడ్డం చేసుకోకుండా గడ్డం పెంచుకుంటూ ఉంటే వెంటనే అవతల వాళ్ళకి అర్థమైపోయేది ఏంటి మీ ఆవిడికి అప్పుడే ఏడో నెల వచ్చేసిందా అంటూ ఉండేవాళ్ళు అంటే గడ్డం చేసుకోవడం క్షవరం చేయించుకోవడం కూడా చేసుకోకుండా వాళ్ళు కూడా తీర్థయాత్రలు మొదలైనటువంటి వాళ్ళకి వాటికి వెళ్లకుండా ఉండేవాళ్ళండి అయితే రాను రాను అనేక కారణాలు ఒకటని చెప్పడానికి వీల్లేదు కొన్ని చెప్పుకోదగినవి కొన్ని చెప్పుకోవడానికి కూడా మనకి ఇబ్బందిగా అనిపించేవి కారణాలు చాలా ఉండడం వల్ల ఆ నియమాలన్నీ స్త్రీలకి మాత్రమే మనం పరిమితం చేసి పురుషుల విషయంలో కాస్త చూసి చూడనట్టు ఊరుకోవడం జరుగుతూ ఉంది కనుక ఏడో నెల వచ్చిన తర్వాత వెళ్ళడం అన్నది శ్రేయస్కరం కాదు శారీరకమైనటువంటి అలసట ఉంది శిశువుకి ఇబ్బంది తల్లికి ఇబ్బంది దే భౌతికంగా ఉండేది మానసికంగా శక్తిని తట్టుకోగలగడం ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పటికే శిశువు పూర్తిగా ఏర్పడి ఉన్నారు కనుక సమానం అని చెప్తూ ఉంటారు అందువల్ల పనికిరారంటారు ఏడు నెలలు దాటాక ఇంట్లో లేదా దేవుడు హాయిగా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోండి సాత్వికంగా లేనిపోని ఇబ్బందులు పడద్దు